అందరికీ ఇక అలా గియాల ఆదివారం ఇక ఆదివారం అంటే తెలుసు కదా ఇక గెస్ట్ సార్ని తీసుకొచ్చి నాకున్న చాలా అన్నీ అడుగుతా ఉంటా డౌట్లు కాదబ్బా ఈ అయితే నా మనసులో ఎందుకో మస్తు బాధ ఉంది ఇక బాధని అడుగుదామని తీసుకొచ్చిన ఆలోచించిన అన్ని ఛానళ్ళు కూడా చాలా బాగా రెండు వేల ఆరులో వాడా ద్రోహం చేసిండు ఆ తర్వాత మద్దు పంచిండు మద్యం పంచిండు డబ్బులు పంచిండు ఇట్లా బాగా స్టోరీలు చెప్తారు కానీ ఈ మీడియా అన్నీ ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లే గవాని వాన్ని బయటికి తీసుకొస్తారా లేకపోతే మీ ప్రభుత్వం మొత్తం దిగిపోతుందా ఒక ఆడపిల్లకు న్యాయం చేయడం నేనే ముఖ్యమంత్రి హోదాలో ఎందుకని గా లీడర్ సినిమాలో రానా సార్ చెప్పిండు మరి ఒక ఆడపిల్ల కాదు గీ తెలంగాణలో ప్రతి ఆడపిల్ల విషయంలో అన్యాయం జరుగుతుంది ప్రతి చోట టీఆర్ఎస్ నాయకులు చాలా వాటికి కారణమవుతారు అయినా కూడా ఈ సార్కి ఎందుకు దిగిపోవాలనిపించట్లే ఒక్కొక్కసారి అనిపిస్తుంది గీ తెలంగాణలో ఆడపిల్లలు గీ జరుగుతున్న అనర్ధాలు చూస్తే ఈ తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికంటే కూడా జంతువులు నయం అనిపిస్తుంది అబ్బా వాటికన్నా ఒక కోతికి దెబ్బ తాకితే వంద కోతులు వచ్చి దాన్ని కాపాడుకోవడానికి ఒక కాకి చచ్చిపోతే ఏ కాకులు వస్తాయట ఒక ఆడపిల్లకి జరిగింది అంటే ఇంతమంది ఆ విద్యాశాఖ మంత్రి నుంచి ఈ కవితక్క ఇక తెలంగాణలో అక్క అని పిలిచే ఏకైక పర్సన్ ఎవరికి కూడా కవితక్కే ముసలోడికైనా కవితక్కే పోరగాడికైనా కవితక్కే అంకులకైనా కవితక్కే అందరికీ కవితక్కే మరి ఆ అక్కకు ఈ షెల్లెల మీద ఎందుకు ప్రేమ లేకపోయింది ఎందుకు స్పందించలేకపోయింది నిజంగా గైని ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నాడా దేశం విడిచి పారిపోయిందా కాపాడుతానరా లేకపోతే పట్టించే ఉద్దేశం ఉందా అయినా వనమా వెంకటేశ్వర సార్ వాళ్ళ ఇంటికి నోటీసులు అంటిచ్చిందట పోలీసులు అంటే ఒక ఎమ్మెల్యే ఎక్కడున్నాడో కూడా పోలీసు వాళ్ళు తెలుసుకోలేకపోతారా గీ వీళ్ళ విషయంలో అయితే మనసులో బాధ కోపం ద్వేషం అన్నీ వస్తున్నాయి అబ్బా అందుకే గీ వీటన్నిటి గురించి అడిగేస్తా రెండవది తప్పులు చేసినోడు బాగా తప్పించుకుంటున్నాడు ప్రశ్నిస్తే చాలు ఏమంటారు స సమస్య ఉందని గ సమస్య కోసం నిలబడితే చాలు కట్టర్లు పెట్టి కట్ చేసి మరీ తీసుకెళ్ళి జైల్లో నూకేస్తాను అవైలబుల్ వారెంట్లు ఇస్తాను ఎందుకు ఇట్లా ఈ రెండు మాత్రం మస్తు దొలుస్తున్నాయి అబ్బా అవి ఎందుకు నాకు ఈసారి సమస్యలు లాగా అనిపించట్లే కానీ నాలో నాకు వస్తున్న క్వశ్చన్ల లాగే అనిపిస్తుంది ఇక వాటి కూడా అడగడానికి కల్లూరు శ్రీనివాస్ సార్ని అయితే తీసుకొచ్చిన ఇక గ శ్రీనివాస్ సార్ని అడిగి ఇక వీటి గురించి తెలుసుకుందాం శనార్థి సారు సారు ప్రతిసారి నేను మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు చాలా డౌట్లు అడుగుతా ప్రశ్నలు అడుగుతా ఉంటా ఈసారి నేను ప్రశ్నలు అడగదలుచుకోలేదు సారు ఒక బాధ మాత్రమే అడుగుతాను అడగాలనుకుంటాను ఈ తెలంగాణలో ఓ ఆడపిల్లకు పుట్టడం దౌర్భాగ్యం అనుకుంటే కన్న తండ్రి నా పిల్లాన్ని పంపించాల్సి వస్తుందా అంటే నేను నా పెళ్ళాం చచ్చిపోతాం అభం శుభం తెలియదుగా పిల్లలకు కానీ ఆడపిల్లలుగా ఈ తెలంగాణలో బతికిచ్చడం కంటే నా కళ్ళ ముందే కాలిపోవడం నయం అనుకొని పెట్రోల్ పోసి వాళ్ళ అరుపులు కేకలు ఇనుకుంటూ కూడా ఆ తండ్రి చచ్చిపోయిండు అని అంటే చంపేసుకున్నాడు అంటే అసలు ఈ తెలంగాణలో ఇంకా బతికున్నాము ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఉన్నాము అనుకోవడానికి సిగ్గుపడాలంటారు లేదా తప్పకుండా చాలా ఘోరమైనటువంటి విషయం వనమ వెంకట చేసినటువంటి దుష్పరిణామం అనేది దాదాపు నాలుగు ఐదు రోజుల నుంచి వస్తున్నటువంటి వార్త టీవీలన్నీ కూడా ఆ వార్తా కథనాన్ని ప్రసారం చేస్తున్నాయి అతని అంటే చనిపోయే ముందు అతను ఏదైతే వీడియో పెట్టిండో ఆ వీడియోను కూడా అన్ని టీవీ ఛానళ్ళు మీడియా ప్రింట్ మీడియా అందరూ రాస్తున్నారు చూపిస్తున్నారు బాగుంది అది కానీ దీనికి కారకుడైనటువంటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తండ్రిగా ఉన్నాడు కాబట్టి అలాగే ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన కొడుకు కాబట్టి ఇక్కడ ఏంటంటే సాధారణ వ్యక్తుల విషయంలో జరిగితే అది చర్యలు అనేది వేరే విషయం ఇక్కడ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నాడు అట్లనే ఇక్కడ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం మాదే అని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి అతని మీద ఇమీడియట్గా వార్త తెలియగానే సీరియస్ యాక్షన్ ఉండాల్సిన అవసరం ఉండే ఆ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించింది లేదు నిజంగానే రాజకీయాల్లో విలువలు ఉన్నాయని కేసీఆర్ గారు భావిస్తే తన పార్టీని ప్రజలు ఆదరించాలని కోరుకుంటే తన ఎమ్మెల్యే చేత జరిగిన సంఘటన మీద మాత్రం తప్పకుండా రాజీనామా చేయించి ఉంటారు అట్లనే నిందితుడిని కూడా అరెస్ట్ చేసి ఉండాలి ఇప్పటికీ కోర్టుకి వెళ్ళి ఉండాలి కేసు సీరియస్గా అది ట్రయల్ కోర్టు కాకుండా మామూలుగా తొందరగా జరిగేటువంటి తీర్పులు ఇచ్చే కోర్టులు కూడా ఉంటాయి దా ఆ కోర్టుకి వెళ్ళి ఇమీడియట్గా శిక్ష పడేలాగా చేయాల్సిన అవసరం ఉండే కానీ ప్రభుత్వం నుంచి మాత్రం కించిత్ కూడా కదలిక లేకపోవడమే దురదృష్టకర పరిణామం అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఇటువంటి ఇది మొదటిసారి అని కూడా అనుకోను నేను చాలా విషయాల్లో తన రాజకీయాలకు అనుగుణంగానే మెదులుతు తప్ప ఈ ప్రభుత్వం మెదులుతుంది తప్ప ప్రజల కోసం చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కేసీఆర్ ప్రభుత్వంలో లేదని కేసీఆర్ గారే తనకు తానే ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి సీరియస్ మ్యాటర్స్ ఏవే కానీ ప్రజలు ఎవరు కూడా సహించరు దహించిపోతారు ఇప్పుడు ఆ కథనాన్ని చూస్తే బాధపడని కుటుంబం లేదు బాధపడని వ్యక్తి లేడు బాధపడని ఆడబిడ్డలేదు కాబట్టి అటువంటి విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడమే సమస్య ఇక్కడ కేసీఆర్ గారికి అన్నీ తెలుసు ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చి అదేంది మన చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన అని చెప్పుకునేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి తన భార్య మానాన్ని కోరుతున్న వాడి భయానికి కుటుంబమే మొత్తం సుసైడ్ చేసుకుందనే పరిస్థితిలో ఆ వార్త వింటుంటేనే మనకు ఉల్లంతా జలధరించిపోయేటువంటి పరిస్థితి అటువంటి సంఘటన మీద ప్రభుత్వం నుంచి కించిత్ చర్యలేకపోవడం అది ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో ఈది అమీన్ అని ఉండేవాడు అదేంటి మన రువాండా దేశంలోనే అది దక్షిణ ఆఫ్రికన్ కంట్రీలో అంత ఘోరంగా నరవలిగోరేటువంటి ప్రభుత్వం నడిపినటువంటి వ్యక్తుల పరిపాలనలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయా లేదా అని కూడా మనకు అనుమానం వస్తుంది ఎందుకంటే కనీస మానవీయ కోణం ఉండాలి రాజకీయాలు పక్కకు పెట్టండి ప్రాణాలు పోతే రావు కానీ ఒక కుటుంబం ప్రాణాలేమైనాయి కదా ఆ ప్రాణాలను ఎవరూ తిరిగి తిరిగి తీసుకురాలేరు కానీ ఒక రాజకీయ నాయకుడిని కాపాడేటందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ నిందితుని పట్టుకోవడానికి మాత్రం ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదని దీంతో రూఢీ అయిపోయింది అసలు నిజంగానే మీరు అన్నట్టుగా ఇంత టెక్నాలజీ పెరిగింది పోలీసులకు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది ఇవాళ సీసీ కెమెరాలు ఉన్నాయి అనేక టెక్నికల్ ప్రయోగాలతోటి నిందితులను పట్టుకోగలుగుతున్నారు పోలీసు వ్యవస్థ ఎక్కడ ఏ కార్నర్లో ఉన్నా ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా కానీ పట్టుకునేటువంటి ఆధునిక టెక్నాలజీ వచ్చింది దాన్ని ఈరోజు మన తెలంగాణ పోలీసులు వాడుకుంటున్నారు అట్లా పోలీసులను కూడా మేము అడ్వాన్స్ చేసినామని ఈ ప్రభుత్వం కూడా చెప్పుకుంటుంది పదే పదే అటువంటిది ఆ నిందితుడు ఇప్పటికీ దొరకలేదంటే పరారీలో ఉన్నాడంటే అసలు అరెస్టే జరగలేదని అంటే నిజంగానే ఎక్కడున్నట్టు మరి ఆ వ్యక్తిని నిందితుడిని ప్రభుత్వం కాపాడుతుందా పోలీసులు కాపాడుతున్నారా ఎవరు కాపాడుతున్నారు ఇక్కడ పెద్ద ప్రశ్న కాబట్టి నిజంగానే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ప్రజలు ఈ ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఏ వ్యక్తి కూడా ఈ ప్రభుత్వాన్ని సహించడని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సార్ నాకు ఒక డౌట్ వస్తుంది సార్ దీనికి అంతటికీ అంటే ఇక ఏమన్నా ముఖ్యమంత్రి సార్నంటే బాగా భయపెడతాడు కానీ ఈ మధ్యలో ముఖ్యమంత్రి సారు ఒకప్పుడు హుజూర్ నగర్ ఎలక్షన్ల టైంలో ఆడోళ్ళని కుక్కలు అన్నాడు సారు ఆ తర్వాత సారు కొడుకు నియోజకవర్గంలో ఒక ఆడపిల్ల న్యాయం కోసం పోతే ఒక వ్యాపారవేత్త ఒక రాజకీయ నాయకుడి ముందు చొప్పు తీసుకొని కొట్టిండు సార్ ఆయన నియోజకవర్గంలోనే ఆరేళ్ల పసిపిల్లని ఒక సర్పంచ్ భర్త అగాయిత్యం చేస్తే హాస్పిటల్లో కూడా ఆ పిల్లను ఉంచుకొనియకుండా ముప్పు తిప్పలు వరకు గా సర్పంచ్ భర్తకు ఏం జరగలేదు అంటే ప్రతిసారి కూడా మీడియా ఛానళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ తెలంగాణలో రజాకారుల పాలన ఉంది రజాకారుల పాలన ఉంది అని చెప్పడం వల్ల రజాకారుల టైంలో ఆడోళ్ళను కూడా పిలిచే కదా గది మాకేం తక్కువ అని చెప్పి వీళ్ళు ఆడోళన పిలుస్తారా సారు అంటే కేసీఆర్ గారి దృష్టిలో చూస్తే ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనలు అన్నీ వింటే అనిపించేది ఏంది మహిళల పట్ల సరైన గౌరవం లేదు ఈ ప్రభుత్వానికి అనేది అర్థమవుతుంది మనకు మహిళల పట్ల సరైన గౌరవం లేకపోవడమే కాక సరే మహిళలు అన్నప్పుడు వాళ్ళని సంబోధించే పద్ధతి ఉండాలి మీరు చెప్పిన ఇంతకుముందుకే హుజూర్ నగర్ సభలో ఎట్లా మాట్లాడండి అనేది సరే ఒక పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్తలే కావచ్చు వాళ్ళ విషయాలను చెప్పడానికి రావచ్చు సంబోధించే తీరు మీద ఉంటుంది ఆడవాళ్ళని కూడా కుక్కలు అని అనడం కుక్కలు అనుకున్నా కానీ వాళ్ళు ఎవరైనా వాళ్ళని పక్కకు తొలిగియండి లేదంటే నా దగ్గరికి తోలియండి నేను మాట్లాడదా లేదంటే నేను తర్వాత కలుస్తా అని చెప్పు ఏదో ఒక జవాబు అది సభ్య సమాజం వినేలాగా ఉండాలి కానీ అసభ్యంగా ఆ కుక్కలను ఆ కుక్కలను తరిమి కొట్టండి ఆ కుక్కలు ఎవరో చూడండి రా అని చెప్తే ఇంత హీనంగా మహిళల పట్ల వివరించడం అంటే ముఖ్యమంత్రి నువ్వు సాధారణ మనిషి కాదు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ప్రతి పదాన్ని కూడా సభ్య సమాజాన్ని గౌరవించే రకంగా ఉండాలి సరే మీ మీద విమర్శ చేసినప్పుడు మీరు దాని మీద స్పందించవచ్చు ఒక ముఖ్యమంత్రిగా కానీ స్పందించే తీరుకు కూడా ఒక పద్ధతి ఉండాలి కదా మీరు చెప్పినట్టుగా సిరిసిల్లలో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు ఇవన్నీ సంఘటనలకు కారణం ఏమనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారికి రాజకీయాలు తన అధికారం మాత్రమే ప్రధానం ఏది దాని ముందు ప్రధానం కాదు మానవీయత కూడా దాని ముందు ప్రధానం కాదు అని ఈ సంఘటనలన్నీ మనకు చెప్తున్నాయి ఈరోజు జరిగినటువంటి సంఘటన ఆ కుటుంబం చనిపోవడం కావచ్చు ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కావచ్చు వీటన్నిటిని చూస్తుంటే మనకేమనిపిస్తుంది అంతేందుకు నేరేళ్లలో దళితులను థర్డ్ డిగ్రీ కింద వాళ్ళను అంటే జీవితంలో పనికి రాకుండా థర్డ్ డిగ్రీ కింద వాళ్ళని హింసించి వదిలేసిన అంటే ఏం మానవి ఏ కోనం ఉన్నట్టు లారీల కింద పడి జనాలు గ్రామంలో చనిపోతుండ్రనేది వాళ్ళు ఆపేస్తే దాన్ని ఒక నేరంగా భావించి పోలీసులు పట్టుకపోయి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే వాళ్ళ తరఫున ఇప్పటికీ ఎవ్వరూ కనీసం దాన్ని పబ్లిక్ దృష్టికి కానీ అదొక రాజకీయ అంశంగా కానీ మారలేకపోయింది ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం చెప్పిందే వేదం అనే రకంగా వ్యవహారం నడిచింది అడిగేవాడే లేడు అసలు బయటి సమాజానికి విషయాలే తెలిసేది కాదు నేరేళ్లలో దళితులను అంత థర్డ్ డిగ్రీ కింద హింసించిందంటే వాళ్ళ జీవితంలో పనికిరాకుండా పో పడుకోవాలి ఇంట్లో అంతే అంతకుమించి ఏం లేదు అంత ఘోరంగా కొట్టి చేసిన తప్పు కూడా లేదు వాళ్ళ మనుషులు ఆ ఊర్లో లారీలు ఇసుక లారీలు పోతుంటే చనిపోతుంటే దాన్ని అడ్డుకున్నందుకు అది నేరంగా భావించి థర్డ్ డిగ్రీ ఉపయోగించిందంటే ఇంకెక్కడిది నీకు మానవత్వం ఆడవాళ్ళ పట్ల ఇక్కడ మానవత్వం ఉంది మగవాళ్ళ పట్ల ఎక్కడ ఉన్నది సమాజం పట్ల ఇక్కడ మానవత్వం ఉంది రాజకీయం అధికారం ఈ రెండింటికి మించింది కేసీఆర్ ప్రభుత్వానికి ఇది లేదు అనేది ఇది వందోసారి రుజువైందని అనుకోవచ్చు ఇటువంటి సంఘటనలు మనం ఏడు సంవత్సరాల్లో చూస్తే చాలా కనపడతాయి వామన్ రావు దంపతులు హత్యకు గురి చేయబడ్డారు అడ్వకేట్లు అది నీకు వీడియో ఉంది ఎవిడెన్స్ ఉన్నది అయినా కానీ ఏం జరిగింది అసలు దోషులకు శిక్ష పడ్డదా కేసు ఏమని బుక్ అయింది చివరికి వస్తే మన హైకోర్టు ఆ రోజు చెప్పింది ఏంది ఆ కేసును చూస్తే ఇది సిబిఐకి అప్పగించాల్సిన కేసు అని అప్పుడున్న చీఫ్ జస్టిస్ లేడీ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉండిరో ఆమె అన్నది కామెంట్ చేసింది వారం తిరిగే సరికి అదే జడ్జు మాట మార్చేసి ఈ సిబిఐకి అప్పజెప్పాల్సిన అవసరం లేదు పోలీసులే దర్యాప్తు చేయొచ్చు అని చెప్పింది ఈ ఎవరిని నమ్ముతాం మనం అంత స్పష్టంగా నీకు వీడియోలో సీసీ కెమెరాలో కనపడుతుంది అక్కడ నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద సమ ప్రజలందరూ చూస్తుండగా ఘోరంగా భార్యాభర్తలను చంపేసిండ్రు రు అడ్వకేట్లను వాళ్ళను వామనరావు దంపతులను దాని మీద ఎక్కడ చర్య ఉంది ఏ మానవ హక్కులు వచ్చి పనిచేసినాయి ఇక్కడ ఏ పౌర హక్కులు వచ్చి పనిచేసినాయి ఇక్కడ ఇవాళ ఈ సంఘటన కూడా ఇది మామూలు విషయం కాదు ఇది నిజానికి చెప్పాలంటే ఇది అంతర్జాతీయంగా కూడా హ్యూమన్ రైట్స్ ఎవరైనా ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ దీన్ని టేకప్ చేయాల్సినంత విపరీతమైన పరిణామం అది కానీ దాని గురించి ఎక్కడ ఉన్నది స్పందన రాజకీయంగా లేదు ప్రభుత్వ పరంగానైతే మొత్తమే లేదు ఇటు రాజకీయంగా లేదు జ్యుడిషియరీ పరంగా లేదు దాన్ని సుమోటగా కేసు బుక్ చేయొచ్చు హైకోర్టు మరి ఆ హైకోర్టు కూడా మరి సుమోటగా ముందు ముందు బుక్ చేస్తుందా చూడాల్సిందే నిజంగానే హైకోర్టు ఆ విషయాన్ని ఇంత మీడియాలో కనపడుతుంది ఎలక్ట్రానిక్ మీడియాలో అన్ని టీవీలు చూయిస్తున్నాయి కాకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేవు ఎందుకంటే ప్రభుత్వానికి భయపడి టీవీ ఛానళ్ళు కానీ పేపర్లు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేవు కానీ కథనాన్ని మాత్రం చూయిస్తున్నాయి చనిపోయిన వ్యక్తి యొక్క వీడియో చూపిస్తున్నాయి వీడియోను వీడియోను చూపిస్తున్నాయి అలాగే అక్కడ జరిగిన సంఘటనలు అన్నింటిని చూపెడుతుంది ఆయన ఏం చెప్పిండో చూపిస్తున్నాయి వాళ్ళు ఎట్లా సూసైడ్ చేసుకొని చనిపోయింది ఫ్యామిలీ మొత్తం అది చూపిస్తున్నాయి అంతవరకే చూపిస్తున్నాయి కానీ దీనికి కారకులు ఎవరు ఒక శాసనసభ్యుని కొడుకు ఆ కొడుకుని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఈ ప్రభుత్వం ఎందుకని ఒక్క టీవీ ఛానల్ కూడా ప్రశ్నిస్తలేదు ఎందుకేస్తలేదు అంటే ఈ ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అంటే వాళ్ళకి భయం ఆ భయంలో నువ్వు ప్రశ్నించే గొంతే లేదు ఆ ప్రశ్నించడానికి ఈరోజు టీవీలు కూడా సిద్ధంగా లేవు పేపర్లు సిద్ధంగా లేవు ఏ ఏ ఏ పౌర సంఘాలు ముందుకొచ్చి కొట్లాడే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి ఏ మానవ హక్కుల సంఘాలు సంఘాలు వచ్చి తెలంగాణలో కొట్లాడే పరిస్థితులు ఉన్నాయి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే పరిస్థితులు కూడా తెలంగాణలో లేవు కదా ఇలా మీరు చూసిన వీడియో నలభై అదేంది నలభై ఐదు వీడియో ఛానళ్లను బ్యాన్ చేసేసారు వాళ్ళని అరెస్ట్ చేసినారు జైలుకు పంపినారు ఈ ఎవడు అడుగుతాడు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇందిరా విధించిన ఎవన్ ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితి మనకి ఈ రోజు ఇక్కడ కనబడుతున్నది గీ వీళ్ళు మాట్లాడితే ట్విట్టర్ అని కేంద్రం గదన్నది గిదన్నది ప్రెస్ మీట్ పెట్టి దానికి బనికొస్తాడు దానికి అసలు అర్థం అవ్వట్లేదు సార్ అసలు ఏంది అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక గప్పుడప్పుడు ఆడపిల్ల అందరిస్తే కడుపులోనే చంపుకునేటోళ్ళు కదా ఈ తెలంగాణలో గదే పెట్టరనిపిస్తుంది ఆరేళ్ళు అయినా పోరిని చంపుకోవాల్సి వస్తుంది పెళ్ళయ్యి పిల్లలున్న అయినా చంపుకోవాల్సి వస్తుంది దానికంటే కడుపులో చంపుకోవడమే బెటర్ కదా అనుకునేటువంటి పరిస్థితులను ఈరోజు జరుగుతున్న సంఘటనలు చూస్తే ఆ బాధ ఎవరికైనా కలుగుతుంది ఫ్యామిలీకైనా కలుగుతుంది అది అటువంటి బాధకు సమాజాన్ని గురి చేస్తున్న ఈ సంఘటన మీద ఇప్పటికీ ప్రభుత్వం నిమ్మకు ఉందంటే ఎంత ఆశ్చర్యమో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి అసలు అది ఎవరికి మంచిది అది లేనోడి లేనోడు సావు ఎలాగూ చేస్తాడు ఎవడైనా ఎవరికైనా వర్తిస్తుంది అది ఫలానా వాళ్ళకు వర్తించదైన సమస్య లేదు ఇలా వాళ్ళ కుటుంబానికి సంబంధించిందే కాదు సూసైడ్ చేసుకో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అది కాబట్టి సమాజంలో కూడా కొంత కదలిక రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేసీఆర్కి ఏమున్నది ఆయనకు తనని అడిగేవాడు రాష్ట్రంలో లేడు అనే ఒక ధీమా ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ ధీమా పోవాలి ఇప్పుడు బీజేపీ ఎదుగుతుంది బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసిన అని అంటే ఢిల్లీ నుంచి పదహారు మంది నాయకులు దిగి వచ్చారు కానీ ఈ సంఘటన మీద కూడా దిగి రావాలని నేను చెప్తున్నా ప్రతిపక్షాల బాధ్యత అది ప్రతిపక్షాల బాధ్యత కేంద్ర హోంశాఖ కూడా కల్పించుకోవాల్సినంత బాధ్యత ఉంది ఎందుకంటే ఒకటి ఉంటుంది చట్టం ఉంటుంది ఏమని ఉంటుంది శాంతి భద్రతలు అనే అంశం రాష్ట్రానికి సంబంధించింది కేంద్రం కల్పించుకోదు అని నీకు చట్టంలో ఉండొచ్చు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైతే అప్పుడు కేంద్రం జో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందనే చట్టం కూడా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైతుందనేది దీని మీద కనీసం ఒక నోటీసో ఏదో ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖనో ఏదో ఒకటి రాయాలి అంటే పార్టీల నాయకులు అరెస్టులు అయితే హంగామాలు అవుతాయి కానీ మనుషులు దనిస్తే హంగామాలు కావా అండి బండి సంజయ్ అరెస్ట్ అయితే నేను దాన్ని దాన్ని ఖండిస్తున్నా బండి సంజయ్ అరెస్టును ప్రతి ఒక్కరు ఖండిస్తారు కానీ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ జరుగుతున్న సంఘటన ఒక ఫ్యామిలీనే తినేసిన ఒక ఎమ్మెల్యే కొడుకు ఒక ఫ్యామిలీనే తినేసిన సుసైడ్ చేసుకోవడానికి కారణమైన వ్యక్తి మీద కేసీఆర్ ప్రభుత్వం ఐదు రోజులు గడిచినా ఒక చర్య తీసుకోలేదని అంటే మరి కేంద్రం కూడా కళ్ళు మూసుకోవద్దు కదా ఇక్కడ ఇంత అరాచకంగా పరిపాలన జరుగుతున్నప్పుడు జోక్యం చేసుకునేందుకు రా రాజ్యాంగంలో బోలెడ్ చట్టాలు ఉన్నాయి యాక్ట్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అంటే ప్రభుత్వాన్ని రద్దు చేయమని కాదు ఇక్కడ జరుగుతున్న అసంఘటనలు ప్రజాపాలన సరిగా జరగనప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది అప్పుడు ఈయన అనొచ్చు మాకున్నటువంటి చట్టపరంగా మాకు ఉన్నటువంటి హక్కులను మా రాష్ట్రానికి ఉన్న హక్కును మీరెవరు ప్రశ్నించడానికని ఈయన ట్విట్టర్లో రాస్తాడు కేటీఆర్ అంటే ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఈయన హక్కుల గురించి రాస్తాడు ఇలా ప్రజల హక్కుల గురించి ఎవరు రాయాలి మరి ప్రజల హక్కుల గురించి రాసినా కానీ అరెస్ట్ లేని ప్రభుత్వం మీద ఏమాత్రం ప్రభుత్వం తప్పు ఉండి మాట్లాడినా రాసినా ఒక వీడియో ప్లే చేసినా అరెస్ట్ లేనాయి ఇటువంటి పరిస్థితి ఎక్కడుంటుంది నాకు తెలిసి భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఇట్లుందే మనం అరే చీమ చిటుక్కు అంటలేదు అసలు ఇంత పెద్ద సంఘటన అసలు ఏ రెండో వార్తనే ఉండకూడదు అసలు నన్ను అడిగి స్తంభించాలి మీడియాలో కూడా మీడియాలో కూడా నవత గారు ఒక్క క్షణం కూడా ఇతర వార్త కాకుండా ఆ వార్తనే ప్లే అవుతూ ఈ ప్రభుత్వానికి కనుక కనువిప్పు కలిగించే రకంగా చేయాల్సిన బాధ్యత మీడియా మీద కూడా ఉంది ప్రశ్నించే బాధ్యత కూడా మీడియా మీదనే ఉంది ఎందుకు చట్ట చర్యలు తీసుకోవడం లేదు నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఆ నిందితుడి తండ్రి శాసనసభ్యుడిగా తను ఎందుకు రాజీనామా అతని రాజీనామాను ముఖ్యమంత్రి ఎందుకు కోరడం లేదు ఆయన ఎక్కడి నుంచి గెలిచిండు ఆయన రాజకీయం ఏంది తెలియదా వనమహా వెంకటేశ్వరరావు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు దొర ఆ దొరను కేసీఆర్ దొరగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిండు ఎందుకు వచ్చిండు ఇలాంటి అక్రమాలు అరాచకాలు కొడుకు యొక్క అరాచకాలు అన్నీ తెలిసి ఉండే అధికార పార్టీలోకి పోతే సేఫ్గా ఉంటామని ఒక ధైర్యంతో వచ్చి టీఆర్ఎస్ల పార్టీలో ఆయన చేరొచ్చు ఆయన క్యారెక్టర్ ఏందో ఆయన పార్టీ మారింది తన తన దొడ్లకు తోలు తోలుకున్న చూసుకున్నాడు ముఖ్యమంత్రి అంతే కానీ ఆ వచ్చినోని క్యారెక్టర్ ఏంది వాడు ఎటువంటి వాడు అనేది ఈయనకు పట్టది ప్రజలను చంపినా పర్వాలేదు కానీ వాడు నా దొడ్లకు వస్తే చాలు అనే పద్ధతిలో ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన అట్లా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇంటనే ఉంటుంది దీన్ని ఎవడు ప్రశ్నించలేడు వామన్ రావు దంపతులను చంపేసినా ప్రశ్నించలేరు దళితులను థర్డ్ డిగ్రీ ఉపయోగించి హింసించినా ప్రశ్నించలేడు ఒక కుటుంబం సుసైడ్ చేసుకున్నా కానీ ప్రశ్నించలేరు కాబట్టి ఇటువంటి పరిపాలన మీద డెఫినెట్గా కేంద్రం తనకున్న అధికార పరిధిలోనే ఖచ్చితంగా కేంద్రం కూడా దృష్టి పెట్టి కాస్త ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిన అవసరం ఉందని మాత్రం నేను భావిస్తున్నాను సారు చివరిగా నాది ఒక అంటే ఆలోచన అనుమానం తెలియదు సార్ నా మనసులో ఉన్నది పన్నెండు వందల మంది పోరగాలను బలి చేసి నా తెలంగాణ కావాలి అని తీసుకొచ్చుకొని తప్పు చేసినామేమో అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఈరోజు తెలంగాణ ప్రజల్లోకి వచ్చింది నిజంగా తప్పే చేసినామంటారు సార్ తెలంగాణ అనేది కేసీఆర్ స్వత్తేం కాదు ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రతి ఐదేళ్ళ కోసారి కానీ ఇప్పుడైనా కానీ తెలంగాణ సమాజం కళ్ళు తెరవాలి ప్రజాస్వామిక బ తాము అనుకున్న ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి తప్ప ఇలాంటి అరాచకాలను ఇంకా చూస్తూ కూర్చుంటే ఇంకా అటువంటి పాలనే ఉంటే సరిపోతుందని అనుకుంటే మాత్రం నష్టపోయేది ప్రజలే శాంతి భద్రతలకి అడ్రస్ ఉండదు అడిగేవాడు దిక్కు ఉండడు మనకు పథకాలు వచ్చినాయా పైసలు వచ్చినాయా అని చూసుకుంటే సావండి మరి ఎవడేం చేయలేడు పథకాలు పైసలు కూడా ఆయన ఓట్ల కోసం ఇస్తుండే కానీ నీ బాగు కోసం ఇస్తలేడు ప్రజలు బాగుపడాలని ప్రజలు సంక్షేమంగా ఉండాలని ఇస్తున్న పథకాలు కావవి కేవలం డబ్బాలో ఓటేయడానికి ఇస్తున్న పథకాలు మాత్రమే ప్రజలేముద్ధరించబడుతున్నారు సంక్షేమ పథకాలతో ఎక్కడో ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు నాలుగు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి మరి అది ఎగ్గొట్టిండు కదా నీకు కళ్యాణ లక్ష్మిస్తే సరిపోదు కదా కళ్యాణ లక్ష్మిస్తే పెళ్ళి అయిపోతుంది కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే అదే కుటుంబం పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ పోయి బాగుపడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది అంటే కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే పథకాలను చంపేసి తనకు ఓటేసే పథకాలను రన్ చేస్తుండంటే తెలంగాణ ఇంకా వందేండ్లు అయిన సంక్షేమ పథకాలు ఉన్నా కానీ సమాజం బాగుపడేది ఉండదు కేసీఆర్ బాగుపడేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది దీన్ని దీన్ని ఎవరు అర్థం చేసుకోవాలంటే సమాజం అర్థం చేసుకోవాలి సమాజమే రాజకీయంగా పరిణతి చెందాలి సమాజమే ఆర్ తన ఆలో ఆలోచనా శక్తితోటి మంచి ప్రజాప్రభుత్వాన్ని ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఆ దిశగా ఇప్పటికైనా కానీ తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఈ సంఘటనకు సంబంధించి తెలంగాణలో ఎలా ఉంది ఏం మార్పు రావాలి కొంచెం అర్థమయ్యే రీతిలో ఇప్పటికీ కూడా నా మనసుకి సాటిస్ఫాక్షన్ లేకపోయినా ఇక గిరిగితే ఈ సమాజంలో తెలంగాణలో మార్పు ప్రజల్లో వచ్చేంతవరకు అది సాధ్యం కాదు అనే విషయం మాత్రం షానకి అర్థమయ్యేటట్టు చెప్పారు ఇక ఒకసారి జనాలు సోచాయించాలి ఏడున్నర అయితే కార్తీక దీపం వచ్చిందా ఎనిమిది అయితే ఇంకో సీరియల్ వచ్చిందా పన్నెండు అయితే గేమ్ షో వచ్చిందా మన ఇంటికి గడప దాట వస్తాయి కదా మన ఆడకూతురికి ఏమైనా జరుగుతాయి కదా అని మీరు అనుకుంటే ఈరోజు గా ఆడకూతురికి దాకా వచ్చింది నీ గడప దాకా ఏదో ఒక రోజు వస్తుంది మరి ఏడబోయింది కల్వకుంట్ల కుటుంబం గది లేకపోతే గీ తెలంగాణనే లేదు కదా మరి గ వాళ్ళ భిక్ష వల్ల గీ తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటారు కదా మరి ఇప్పుడు ఏడబోయింది ఆడకూతురు జీవితానికి కారణమైంది నీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కొడుకు ఎందుకు స్పందించలేకపోతాను రాచరికంతో భూములు పోయినాయి ధరణి అని చెప్పి రైతుల భూములు పోయినాయి దళితులకు భూములు అని చెప్పి వాళ్ళ ఆశలు పోయినాయి ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఇక ఏమి కాదు మా జీవితం అనుకొని పోరగాళ్ళ ఆశలు పోయినాయి గట్లనే గీ తెలంగాణలో పుట్టిన ఆడపిల్ల మానాన్ని కూడా పోగొట్టుకోమంటారా అట్లా మానాలు పోగొట్టుకోవడానికి ఇష్టమైన ఈ తెలంగాణలో బతకాలంటారా ఎడిగిపోతుంది సమాజం ఏం నేర్పిస్తున్నాం నేర్పియాల్సిన నాయకులు కళ్ళు మూసుకొని ఉంటానరా నిజంగా ఇప్పుడు శ్రీనివాస్ సార్ చెప్తే నాకు కూడా వచ్చింది ఏం చేస్తున్నాయి మీడియా ఛానళ్ళు రెండు వేల ఆరులో వనమా రాఘవ మీద మొట్టమొదటి కేసు డబ్బులు పంచుతూ కేసు గిన్ని తెలిసినప్పుడు గిన్ని రోజులు సంది ఎందుకు కూరుకున్నారు ఇంకా పోలీసులకు ఎమ్మెల్యే కుటుంబం ఎక్కడుందో తెలవక వాళ్ళ తలుపులకు నోటీసులు అంటించి వస్తారు వారెవ్వా ఏమి టెక్నాలజీ తెచ్చుకున్నాం గది కూడా కనుక్కోలేనప్పుడు మనం ఎందుకు నిజంగా బా ఈ కుటుంబం విషయంలో కూడా ప్రభుత్వం స్పందించి గాడికి వెంటనే శిక్షేసి గా ఎమ్మెల్యే రాజీనామా చేయాలి అని కోరుకోవడం వెనక అసలు కారణం ఏంటంటే రాజకీయ నాయకుడి కుటుంబంలో ఏ ఒక్కడు తప్పు చేసినా అది వాళ్ళ తండ్రే కానీ కొడుకే కానీ భర్తే కానీ పెల్లామే కానీ వాళ్ళ రాజకీయ భవితవ్యంతో పాటు తెలంగాణలో వాళ్ళకు బతుకు తెరువు ఉండదు అని తెలిసేలాగా చేయాలి అంటే ఇలాంటి అగాయిత్యాలు చేసిన కొడుకులున్న తండ్రులు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి చేసేదాకా పట్టు పట్టాలి గప్పుడేకి ఇలాంటి ఇంకో అగాయిత్యం జరగకుండా ఉంటుంది ఇప్పటికైనా సరే ఏడబోయినాయో హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘాలు ఏడబోయినో మహిళా సాధికారత సంఘాలు ఇంకా నయం క్యాండిల్ ర్యాలీలు చేయలేదు చేస్తారులే గది కూడా గా క్యాండిల్ ర్యాలీలు చేసి క్యాండిల్ అయిపోగానే మళ్ళీ ఇంటికి పోవడం కాదు రండి సారు ముఖ్యమంత్రి సారు దేంట్లో స్పందించినా స్పందించకపోయినా ఈ ఆడపిల్ల విషయంలోనైనా మీరు స్పందించకపోతే గప్పుడు రాజయ్య చెప్పిండి చూసిండ్రా ఇక ఈ తెలంగాణలో ఉన్నోళ్ళందరికీ మొగుడు కూడా కేసీఆర్ అని గట్నే భావిస్తున్నావు నువ్వు అందుకే నీ ఉన్నోళ్ళు గట్ల భావించినా కూడా నోరు మూసుకొని కూర్చున్నావు అనుకుంటుంది తెలంగాణ సమాజం మరి అనుకునేలాగా చేస్తావా వచ్చి గింతమంది గొంతెత్తి అరుస్తున్న కుటుంబానికి న్యాయం చేస్తావా వాళ్ళ ఆత్మలు కూడా శాంతించి ఉండవు తిరుగుతా ఉంటాయి ఇగో వీడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు పట్టుకోండి 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 అని గా ఆత్మ ఘోష అయినా వినబడితే జర తెలంగాణలో మార్పు తీసుకురానికి ప్రయత్నం చేయి గంతకంటే ఇంకేం కోరుకుంటాం సరే గియాలిటీ టైం అయిపోయిందబ్బా రేపైతే మళ్ళీ ఆత్మపత్రికల్లో ముచ్చట్లను పట్టుకొని వస్తా గియాలిటీకి వెళ్ళొస్తా క్షణార్థి